యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా? మరి మన దేవుడు మనల్ని ప్రేమించి మన ఆయుష్ను పొడిగించి మరొక మంచి దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు కదా. ఈ యొక్క దినం మనం అనుభవిస్తున్నామంటే, ఈ దినం మనం చూస్తున్నామంటే కేవలం యేసయ్య కృపే కదా. ప్రియ దేవుని బిడ్డ, అందుకే మీరందరూ కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పారని నమ్ముతున్నా. అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి కదా. ఈ దినం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా. సామెతల గ్రంథము 28:25 చదువుకుందాం. యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకి ఇస్తున్నారు నానా. ఎవరంట? యెహోవా యందు నమ్మకం ఉంచువారు వర్ధిల్లుతారని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, మనుషులు ఎందు నమ్మకం ఉంచిన వాళ్ళు కాదు, స్నేహితులు ఎందు నమ్మకం ఉంచిన వారు కాదు, బంధువులు ఎందు నమ్మకం ఉంచిన వారు కాదు, మరి దేవుని ఎందు నమ్మకం ఉంచిన వారు మాత్రమే వర్ధిల్లుతారని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాగ్దానం చూస్తున్న మీరు మీ జీవితాల్లో మీ స్నేహితులను నమ్మి, మీ బంధువులను నమ్మి, అలాగే మీ రక్త సంబంధికులు నమ్మి, మరి కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా నష్టపోయి ఉన్నారా? బాధపడుతున్నారా? కృంగిపోయి ఉన్నారా? మరి ఈ ఉదయకాలం ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు. వారిని కాదు నమ్మేది నువ్వు. నీ దేవుని యందు, యెహోవా యందు, యేసయ్య యందు మీరు నమ్మకం ఉంచినట్లయితే దేవుడు మిమ్మలను వర్ధిల్ల చేసే దేవుడై ఉన్నాడు. ప్రతి దేవుని పిల్లలారా, ఆయనను ఎవరైతే నమ్ముతారో వారిని విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన త్రోసివేసే దేవుడు కాదు, అలాగే మోసపరిచే దేవుడు కూడా కాదు. ఆయన యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారిని దేవుడు వర్ధిల్ల చేసే దేవుడై ఉన్నాడు. చూడండి, ఆయన యందు నమ్మకం ఉంచిన దావీదును మరి దేవుడు వర్ధిల్ల చేశారు కదా. ఆయన యందు నమ్మకం ఉంచిన మరి యోసేపును దేవుడు వర్ధిల్ల చేశారు కదా. అలాగే ఎవరమైనా ఆయన యందు నమ్మకం ఉంచితే దేవుడు మనల్ని వర్ధిల్ల చేసే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన యందు మీరు కూడా నమ్మకం ఉంచుతున్నారా? ఆయన యందు మీరు నమ్మకం ఉంచితే దేవుడి ఉదయకాలంకి ఇస్తున్న వాగ్దానం, మిమ్మల్ని నేను వర్ధిల్ల చేస్తాను అంటున్నాడు ప్రభు. కుటుంబ పరంగా, మీ యొక్క వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, అలాగే మీరు చేస్తున్న ప్రతి పనిలో, అలాగే మీరు చేస్తున్న సేవ పరిచర్యలో, అన్ని రకాల దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. మిమ్మల్ని, మీ బిడ్డలను మరి ఆయన వర్ధిల్ల చేసే దేవుడై ఉన్నాడు. రే దేవుని బిడ్డ, ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయన నమ్మితే చాలండి, ఆయన ఖచ్చితంగా మనల్ని వర్ధిల్ల చేసే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం దేవుడు ఈ వాగ్దానం ద్వారా నిన్ను ఎంతగానో బలపరిచారు కదా. మనుషులను నమ్మి, స్నేహితులను నమ్మి, రక్త సంబంధికులు నమ్మి, ఎంతో లాస్ అయిపోయి కృంగిపోయిన నీతో దేవుడి ఉదయకాలం మరి వాగ్దానం ద్వారా మాట్లాడి నిన్ను ఎంతగానో బలపరిచారు కదా. అందుకే దేవునికి థ్యాంక్స్ చెప్తావా? దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తావా? అయ్యా, ఎంతో శ్రేష్టమైన వాగ్దానాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. అవునయ్యా, నిన్ను నమ్మిన వారిని నువ్వు వర్ధిల్ల చేసే దేవుడు అయి ఉన్నావు అని మరి ఈ వాగ్దానాన్ని హృదయంలోనికి రిసీవ్ చేసుకొని ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తే మరి ఆయన యందు మీరు నమ్మకం ఉంచినట్లయితే దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. ఈ వాగ్దానం దేవాది దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం అందరూ. పరిశుద్ధుర, మహోన్నతుర, వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలపు వేళ ఎంతో శ్రేష్టమైన వాగ్దానం ద్వారా అయ్యా మమ్మల్ని అందరినీ బలపరిచి ఉన్నావు తండ్రి. అయ్యా, నీ యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారిని వర్ధిల్ల చేసే దేవుడు అని ఈరోజు మాట్లాడుతూ వచ్చావయ్యా. అవును ప్రభు, నిన్ను నమ్మిన వారిని, ప్రతి ఒక్కరిని వర్ధిల్ల చేసే దేవుడు అయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, నా ప్రభు మనుషులను నమ్ముకున్నప్పుడు, స్నేహితులను నమ్ముకున్నప్పుడు, బంధువులు నమ్ముకున్నప్పుడు అయ్యా వారు మమ్మల్ని మోసపరుస్తారు, మమ్మల్ని నష్టపరుస్తారు అయ్యా, మాకు హాని కలుగు చేస్తారు. కానీ
నిన్ను నమ్మితే మా జీవితాలను ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నావు ప్రియ తండ్రి. ఈ యొక్క వాగ్దానము ప్రతి వారి జీవితంలో మీరు నెరవేర్చండి అయ్యా. ఇదిగో తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డను అయ్యా మీరు వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా అయ్యా, ఇదిగో తండ్రి నాయన అయ్యా, వారు చేస్తున్న వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, ప్రభువైన వారు చేస్తున్న చేతి పనుల్లో అయ్యా, సేవా జీవితంలో అన్ని రకాల అయ్యా ప్రతి ఒక్కరిని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అలాగే నాయన బలహీనలు ఎవరైనా ఉంటే వారిని ముట్టుకోండి, రోగులకు స్వస్థత దయచేయమని అయ్యా. అలాగే ప్రభువా నా తండ్రి, చెదిరిపోయిన కుటుంబాలను కట్టమని, చెదిరిపోయిన జీవితాలను స్థిరపరచమని అయ్యా నాయన. అలాగే ప్రభు, ఈరోజు ఎవరైతే మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకున్నారో వారి యొక్క జీవితాల నూతన కార్యాలు జరిగించమని, నూతనమైన దీవెనలతో వర్ణింపమని అయ్యా, ఈ యొక్క సంవత్సర కాలం కృపాక్షేమాలతో వారిని నడిపించి మహిమ పొందుకునమని, ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకునమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.